అమ్మని కాపాడాలి, అమ్మ కోసం నేను ఈ సంవత్సరం పాటు నేను యాక్ట్ చేస్తున్నాను కదా అన్నారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మీరు గమనిస్తే కనుక మీ అమ్మని చాలా పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినట్టున్నారు. అంతే కదా, వాళ్ళ ఆశయం ఉంటుంది, వాళ్ళకి ఏం రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఫోన్ చేయడం, బాగున్నా లేదా తగ్గనుకోవడం, అంటే వాళ్ళకి వాళ్ళ స్పేస్ ఏమి ఉంటుంది. సో దట్ మనం హ్యాపీగా పెట్టుకోవాలి తప్ప మనకి ఏం లేదు. సో ఐ కీప్ అవర్ హ్యాపీ. సో ఆల్వేస్ దట్ ఈస్ అవర్ ఇంపార్టెంట్. పొద్దున్న అంటే రాత్రి ఇంటికి వెళ్ళిపోతాను అంతే, అంతే. సో దట్స్ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు 69 ఇయర్స్ ఆవిడకి. సో ఆల్మోస్ట్ 27 ఇయర్స్గా ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. 30 ఇయర్స్ ఐ బీన్ ఐ లాస్ట్ మై ఫాదర్. తమన్ గారు అంటే అందరికీ తెలిసిన విషయం, మీ అమ్మగారు ప్రధానంగా సింగర్, మరి ఆవిడతో పాడించాలని మీ సంగీత దర్శకత్వంలో ఎప్పుడు మీకు అనిపించలేదా? ఆవిడతో పాడించేందుకు మీరు ఎప్పుడు ప్రయత్నించలేదా? ఆవిడ అడుగుతూనే ఉంటుంది, నేనే ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ ది స్పేస్, నేను మా ఫ్యామిలీని ఎక్కువ పాడిస్తున్నాను అనేది. అందుకే బికాస్ ఇక్కడ వీఆర్ పెయిడ్ సో మచ్ ఉంటాయి, మనకి ఉంటాయి చాలా. మీ శ్రీమతి కూడా ఒక సింగర్ కూడా కదా. షీ సాంగ్ ఫర్ కిక్ ఆంజనేయ లాంగ్ షీ సాంగ్. ఇప్పుడు కూడా ఒక టమ్ టమ్ అని షీ సాంగ్ వన్ సాంగ్. మీకు ఎంతమంది పిల్లలు? ఐ హావ్ వన్ కిడ్ అండ్ హిస్ 15 ఇయర్స్ ఓల్డ్. హి ఇస్ డూయింగ్ హిస్ 10th. ఒకప్పుడు మ్యూజిషియన్స్ అంటే మొత్తం టోటల్ గా సౌత్ ఇండియా మ్యూజిషియన్స్ అంతా కూడా చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇవాళ కానీ చాలా మంది మ్యూజిషియన్స్ హైదరాబాద్ లో కూడా కనిపిస్తున్నారు. వెరీ ఫాస్ట్ గా డెవలప్ అయిపోతాం. సింగర్స్ మ్యూజిషియన్స్ చాలా మంది డెవలప్ అయిపోతున్నారు. హైదరాబాద్ చాలా పెద్ద బేస్ అవుతుంది మ్యూజిక్. చెన్నై నుంచి కూడా చాలా మంది ఇక్కడ వచ్చేస్తున్నారు. బాంబే నుంచి చాలా ట్రావెలింగ్ అంటే ట్రాన్సిట్ మ్యూజిక్ మ్యూజిషియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ట్రాన్సిట్ వచ్చి ఒక 6 మంత్స్ ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోవడం అలాంటి మ్యూజిషియన్స్ చాలా మంది ఉన్నారు. బట్ సింగర్స్ హైదరాబాద్ వెరీ గుడ్, వెరీ స్ట్రాంగ్లీ ట్రైన్డ్. అటు కీరవాణి గారు, మణి గారు, కోటి గారు అందరు బాగా ట్రైన్ చేసేసారు ఇక్కడ సింగర్స్. తమన్ గారు అంటే ఒకప్పుడు రీ రికార్డింగ్ అనగానే మనం చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితి, కానీ ఇప్పుడు హైదరాబాద్లో అన్ని రీ రికార్డింగ్ హైదరాబాద్లోనే చేస్తున్నాం. ఎవ్రీ రీ రికార్డింగ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లోనే చేస్తున్నాం, అంతే. ఇక్కడే చేస్తాను, మ్యూజిషియన్స్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకుంటాం తప్ప హైదరాబాద్ చెన్నైలో ఎక్కడ రీ రికార్డింగ్ చేయట్లేదు, హైదరాబాద్లోనే చేస్తాం. మిక్సింగ్ ఆడియోగ్రఫీ అంతా ఇక్కడ, అంతా ఇక్కడే. రామరీలో ఇంకో 2-3 సాంగ్స్ కూడా పాడుతున్నారు ఆయన, పాడతారు. ఈజ్ వెరీ గుడ్ టాలెంట్, వెరీ గుడ్ టాలెంట్. ఆయనకి సైన్స్ ఆఫ్ సాంగ్ తెలుసు, సాంగ్లో సైన్స్ని అర్థం చేసుకుని బాగా పాడుతుంది. చాలా థిక్గా, చాలా బాగుంగా ఉంది, చాలా మట్టి స్మెల్ వస్తుంది. మీ ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్టు రామచరణ్ తేజ్ శంకర్ గారి, అట్లానే మీ జరుగుతున్న ప్రాజెక్టుల గురించి కూడా. చిరంజీవి గారిది లూసిఫైర్, లూసిఫైర్ రీమేక్ జరుగుతుంది. అంటే మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు, దాని తర్వాత భీముల నాయక్ ఆల్మోస్ట్ అయిపోతాం సినిమా. అఖండ అయిపోతే ఇంకా మనకి ఒక గణిని ఒక సినిమా ఉంది, వరుణ్ తేజ్ గణిని ఒక సినిమా. సో మీరు బహుశా 2022 వరకు మొత్తం మీ డేట్స్ ఫుల్ అంటే డేట్స్ ఏం లేదు, పని చేసుకుంటాం అంతే. దీనికే కదా పని చేయడానికి కదా ఉన్నాం, అంతే పని చేస్తాం.